हाई फ्रेंड्स नमस्ते वेलकम टू श्री कलाकृति मुंदुगा मी अंदर की स्वातंत्र दिनोत्सव शुभाकांक्षलु नेनु ई रोजु कोसम एदैना कोत्तगा स्वीट गानी एदैना कोत्तगा चेयालनुकुन्नानु अंदुकनी अप्पटिकप्पुडु अनुकोनि हाफ एन अवर लो ई स्वीट ग्रैनाट चेस्तानंडि ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా వచ్చింది ముందుగా దీనికోసం ఒక కప్పు పల్లీలు ఉప్పా కప్పు షుగరు పచ్చి బఠానీ క్యారెట్టు మిల్క్ పౌడర్ 4 స్పూన్స్ తీసుకున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ముందుగా పల్లీలు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు 1 స్పూన్ ఘీ వేసుకొని అందులో క్యారెట్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి మిగిలిన ఘీలో పచ్చి బఠానీ ఫ్రై చేసుకుందాం బఠానీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి పల్లీలు ఇలా పొట్టు తీసుకొని పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యారెట్ ని కూడా పేస్ట్ చేసుకోవాలి ఇది కూడా ఒక ప్లేట్ లో తీసుకున్నాం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చి బఠానీని కూడా పేస్ట్ చేసుకుందాం పౌడర్ లాగా వచ్చింది ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ప్లేట్ లో తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఉప్పు కప్పు షుగర్ అండి 1 కప్పు పల్లీల పొడికి హాఫ్ కప్ వాటర్ ఇది కొంచెం లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి లేత తీగ పాకం వస్తే చాలు ఇప్పుడు అందులో మనం ముందుగా పొడి చేసుకున్న పల్లీల పొడిని వేసి కుక్ చేసుకోవాలండి ఇది ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ రెట్టింపు అవుతుంది అన్నమాట ఇప్పుడు అందులో 3 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను నేను ఇది లేకపోయినా పర్లేదండి ఆప్షనల్ 1 స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం కుక్ అయ్యే వరకు కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి మరీ గట్టి పడద్దండి ఇప్పుడు 3 పార్ట్స్ చేసుకోవాలన్నమాట 3 కలర్స్ కోసం ముందుగా నేను డెసికేటెడ్ కోకోనట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను 1 పార్ట్ దానికోసం వైట్ పార్ట్ కోసం అది నెక్స్ట్ కలరు ఆరెంజ్ కలర్ అండి ఇది క్యారెట్ ప్యూరీ ఇది 2nd పార్ట్ థర్డ్ పార్ట్ ఇంకా తెలిసింది పచ్చి బఠానీ గ్రీన్ పార్ట్ ఇలా 3 భాగాలు చేసుకోవాలి మరీ గట్టి పడకుండా ఇలా ఉంటే చాలు తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి
ఇప్పుడు ఇందులో కొంచెం మళ్ళీ గీ వేసుకోవాలి. గీ వేసుకొని ఇప్పుడు ఫస్ట్ పార్ట్ వైట్ కలర్ని కొంచెం కుక్ చేసుకున్నాము కొంచెం గట్టి పడే వరకు. ఇది బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిన తర్వాత ఇలా దగ్గర పడితే అప్పుడు ప్లేట్లో తీసేసుకోవచ్చు. మనకి ప్యాన్ అంటుకోకుండా విడిగా వచ్చేస్తుంది, అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొంచెం ఘీ వేసుకుని సెకండ్ కలర్ ఆరెంజ్ ఫ్రై చేసుకుందాము. వీటన్నిటికీ నేను నేచర్ కలర్స్ కావాలని అప్పటికప్పుడు ఆలోచించానండి, ఏం చేస్తే బాగుంటుందని, ఇలా చేస్తే బాగుంటుందని ట్రై చేశాను, బాగా వచ్చింది. ఒక ట్రై తీసుకుని దానికి ఘీ అప్లై చేసి పెట్టుకుందాము. ఇది బాగా అప్లై చేసుకుంటే మనకి స్వీట్ అనేది అంటుకోకుండా వస్తుంది. ఆరెంజ్ పార్ట్ కూడా రెడీ అయింది, ఇది కూడా ఒక ప్లేట్లో తీసుకుని గ్రీన్ పార్ట్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఘీ వేసుకుని గ్రీన్ కలర్ కూడా ఫ్రై చేసుకున్నాము. ఫుడ్ కలర్స్ కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఫుడ్ కలర్స్ వాడకపోవడమే మంచిది. కాకపోతే ఏంటంటే మనకి నాలుక ముక్కు కన్నా ముందు కళ్ళు పనిచేస్తాయి కాబట్టి మనకి ఏదైనా ముందు కళ్ళకి నచ్చితేనే కదండి తింటాము, అందుకే కలర్ఫుల్గా కనిపించాలనుకుంటాము మనం ఫుడ్ కలర్స్ వాడతాము. ఇలా కూడా నేచురల్ కలర్స్తో కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వన్ బై వన్గా మనం ఆరనిచ్చి ఆ ట్రైలోకి సర్దుకున్నాము. ఫస్ట్ గ్రీన్ కలర్ వేసుకొని ఈవెన్గా వచ్చేలా సర్దుకున్నాము. తర్వాత వైట్ కలర్ డిస్కెటెడ్ కోకోనట్ పార్ట్ ఉంది కదా, అది వేసుకుందాము. ఇది కూడా ఈవెన్గా వచ్చేలా దానిపైన లేయర్లు వచ్చేలా నీట్గా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్ ఆరెంజ్ కలర్ క్యారెట్ పార్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని నీట్గా సర్దుకుందాం. ఇది కొంచెం క్యారెట్ ప్యూరీ ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు, అందుకే కొంచెం లూజ్గా వచ్చింది. మేబీ కేక్ షేప్ కూడా నీట్గా రాకపోవచ్చు, ఎందుకంటే అది కొంచెం థిన్గా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి ఒక పావు గంట పాటు. తర్వాత ఒక్క 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి కట్ చేసుకున్నామంటే కొంచెం వర్క్ అయినా బాగా వస్తుంది. కాకపోతే నాకు టైం లేకుండా అప్పటికప్పుడు కట్ చేసేసానండి. స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, కాకపోతే షేప్ నీట్గా రాలేదు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే శ్రీకళాకృతిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.